రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు గురువారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకో ఈరోజు సూర్యరాశి కుంభం ఇంకా చంద్రరాశి వృచ్చికం ఈ రోజు తిది అష్టమి ముగింపు సాయంత్రం మూడు గంటల నాలుగు నిమిషాలకు అప్పటి నుంచి నవమి తిథి ప్రారంభం ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ముగింపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు అప్పటి నుంచి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం ఈ రోజు అష్టమి అంత మంచి ఫలితాలను ఇవ్వదు అందుకే కొత్త పనులను మొదలు పెట్టకపోవడం మంచిది ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం మూడు గంటల యాభై నిమిషాల నుండి తెల్లవారి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల రెండు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ రోజు పద్యం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఈ ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక పొరపాటు ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా మీరు చేసేటువంటి పొరపాట్ల కారణంగా ఎంతో కొంత నష్టం ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ఈరోజు మేషరాశి వారు చేసే వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు సంబంధిత వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు చేసేటువంటి పనుల కారణంగా ధన నష్టం జరగవచ్చును అందుకే ఆర్థికంగా లావాదేవీలు చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో తగు జాగ్రత్త అవసరం అందుకే ఈ ఈరోజు వీలైనంత వరకు ఆర్థిక సంబంధ డబ్బు సంబంధిత వ్యవహారాలు చేయకపోవడమే మంచిది అలాగే ఈ రోజు మీరు ఏవైనా కొత్త పనులను మొదలు పెట్టడం కానీ లేదా ఇంతకుముందు చేయనటువంటి పనులు మీకు అంతగా అవగాహన లేని పనులను కానీ అస్సలు చేయకండి అలాగే ఈ రోజున రాశి వారు ఉపయోగించేటువంటి ఏ ఏ కొత్త వస్తువు కారణంగానైనా సరే ప్రమాదంలో పడవచ్చు అందుకే కొత్త వస్తువులు కొత్త మెషినరీ ఇలాంటి వాటి జోలికి కూడా అస్సలు వెళ్ళకండి రోజంతా కూడా మేషరాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా ఉండదు కాబట్టి దగ్గర వారితో కూడా కొన్ని విషయాల గురించి వివాదాలు అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు వ్యాపార రంగానికి చెందిన మేషరాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా చేసే వ్యవహారాలు అస్సలు అంత పెద్దగా అనుకూలించవు అందుకే వీలైనంత వరకు పెద్ద మొత్తంలో వ్యవహారాల జోలికి వల్లకండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ఈ రోజున మేషరాశి వారు పారేటువంటి నీటిలో వెల్లుల్లిని అలాగే ఉల్లిపాయను వేయండి ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు ఇంకా చంద్రకారంగో ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య రెండు వృషభ రాశి వారికి ఎంతో కాలంగా ఉన్నటువంటి టెన్షన్స్ నుంచి ఈరోజు బయటపడగలుగుతారు అందుకే రాశి వారు ఈరోజు వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా చాలా ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి చేస్తారు కాబట్టి చేసే ప్రతి పని కూడా ఖచ్చితమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఎంతో కాలంగా మీరు పడుతూ వస్తున్నటువంటి టెన్షన్స్ అన్నింటి నుంచి కూడా ఈ రోజున బయటపడగలుగుతారు అలాగే ఈ రోజున వృష్పు రాసేవారు ఎక్కడి ఒక్కడే అన్నట్టుగా పనులను వదిలేసి చాలా హాయిగా సంతోషంగా సమయాన్ని గడుపుతారు అలాగే మీరు మీ జీవితానికి సంబంధించి కానీ లేదా మీ రోజువారి చేసే పనులు మీ మీ అలవాట్లకు సంబంధించి కానీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం అలాగే ఎప్పటి నుంచో వసూలు అవ్వకుండా ఉన్నటువంటి మొండి బాకీ వసూళ్ళ కోసం ప్రయత్నం చేయండి ఇంకా వృష్ప రాసేవారు ఈరోజు చేసేటువంటి పనులు పరిస్థితులు అన్నీ కూడా వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మీ దగ్గర వారు లేదా రక్త సంబంధికులకు ఉన్నటువంటి ఉన్నటువంటి ఇబ్బంది కానీ లేదా మరేదైనా సంకట పరిస్థితిలో కానీ ఉంటే వారికి మీరు చేయగలిగే సహాయం చేయండి అలాగే ప్రతి వ్యవ వ్యవహారంలో కూడా చాలా చక్కగా ఆలోచించే వృష్ప రాశివారు అన్ని వైపుల నుంచి చాలా బ్యాలెన్స్డ్గా ఉండే వృష్ప రాశివారు ఈరోజు ఒక విషయంలో మాత్రం వారి దగ్గర వారిని వారు అపార్థం చేసుకుంటారు ఎదుటి వారు చెప్పేదాన్ని పూర్తిగా వినకుండానే ఒక అంచనాకు వస్తారు దాని కారణంగా మీరు ఇష్టపడే వ్యక్తులకు మీకు మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపారపరంగా వారు ఎప్పటి నుంచో దాస్తూ వస్తున్నటువంటి ఎప్పటి నుంచో ఉంచినటువంటి పాత వస్తువులు చెత్త ఏతున్నా సరే తీసి బయటపడేయండి వ్యాపారపరంగా అది మీ వ్యాపారంలో ఉండడం అంత మంచిది కాదు అలాగే ఈ రోజున వీలైనంత వరకు మీరు మీ వ్యాపారంలో మొత్తం కూడా శుభ్రం చేసే ప్రయత్నం చేయండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా వృషభ రాశి వారు ఈరోజు ఎవరైనా పేద విద్యార్థులకు చదువుకి సంబంధించి స్టేషనరీ వస్తువులు కానీ లేదా బుక్స్ కానీ ఇలా ఎవరైనా సరే పేద విద్యార్థులకు మీరు చేయగలిగే సహాయం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు మిథున రాశి మిథున రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ రోజు చేసే వ్యవహారాలు అంతగా అనుకూలించకపోవచ్చు ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి అనవసరమైనటువంటి కష్టాల్లో పడకండి మిథున రాశి వారు ఈరోజు చేసే అనవసరమైనటువంటి ఆలోచనల కారణంగా చేసేటువంటి అనవసరమైన కారణ అనవసరమైన పనుల కారణంగా ఊహించని ప్రమాదాల్లో సమస్యల్లో పడతారు అది మీకు ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే గ్రహస్థితి రీత్యా మిథున రాశి వారు వారి స్థితిగతులు అలాగే వారికి సంబంధించినటువంటి పనులు వ్యవహారాలు ఇలా అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కనబడే ధనలాభం భవిష్యత్తులో అవసరాలకి ఉపయోగపడుతుంది కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి అలాగే మిథున రాశి వారు ఈరోజు స్నేహితుల కోసమని బంధువుల కోసమని అనవసరంగా ఖర్చులు చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అలాగే మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని నమ్మిస్తూనే ఎదుటివారి చేతి అవకతవక ప్రవర్తనల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార రంగా వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారు ఈరోజు వ్యాపారపరంగా ఏ విషయంలో కూడా వారిపై వారు నమ్మకాన్ని కోల్పోకండి ముఖ్యంగా సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమైంది లేదు అనేటువంటి అనే విషయం అనే విషయం మీద మాత్రమే ఆలోచన చేయండి ముఖ్యంగా మీరు చేయాలి అనుకున్న పనిని ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మధ్యలో విడిచిపెట్టకండి ఒకవేళ వ్యాపారపరంగా మీరు ఈరోజు చేస్తున్నటువంటి పనులను మధ్యలో విడిచిపెడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి మంచి పేరు అంతా కూడా పోతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే అనవసరమైనటువంటి ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి అలాగే ఈరోజు మిథున రాసేవారు ఎక్కువ వరకు ఆకుపచ్చ రంగు దుప్పట్లను కానీ లేదా బట్టలను కానీ లేదా మరీవైనా సరే ఆకుపచ్చ రంగు ఉన్న వాటిని ఎవరికైనా పేదవారికి వారికి దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ రంగు ఇంకా కాషాయం రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు కర్కాటక రాశి ఈ ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతి విషయంలో కూడా నిధానంగా ఉండాలి సహజంగానే చాలా నిధానంగా ఉండే కర్కాటక రాశి వారు ఈరోజు ఎదుటి వారు చెప్పే మాటలు కానీ వేసేటువంటి నిందల కారణంగా కానీ ఎదుటి వారితో గొడవ కదిగే ప్రయత్నం చేస్తారు అయితే అది మంచిది కాదు అలాగే మీరు ఎవరికైనా అప్పు ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిని తిరిగి చెల్లించండి ఈరోజు మీ చేతిలో ఉన్న డబ్బుతో మీరు మీ అప్పులన్నింటినీ కూడా తెచ్చే ప్రయత్నం చేయండి లేకుంటే అది మీ గౌరవానికే భంగం కలుగుతుంది ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు చాలా విషయాలలో కూడా చాలా వరకు అనుకూలతను పొందుతారు అయితే అనవసరమైన విషయాల జోలికి మాత్రం వెళ్ళకండి మీరు ఇష్టపడేవారు కానీ లేదా దగ్గర వారే కదా అని వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సమస్యల్లో పడతారు ఉద్యోగపరంగా కూడా కరికాటగా రాసేవారు రోజు ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తులు లేదా వే వేరొకరి కారణంగా మీరు ఏదైనా సమస్యల్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ గురించి బాగా అర్థం చేసుకునే వ్యక్తులు చెప్పే ప్రతి విషయాన్ని కూడా వినండి ఈరోజు మీరు ఏదైనా పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడం చాలా కష్టమే వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నటువంటి సంప్రదింపులు ఈ రోజు ఒక కొలిక్కి వస్తాయి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఒక విషయంలో కొన్ని వాదనలు జరిగిన తర్వాత ప్రతి విషయం కూడా ఒక కొలిక్కి వస్తుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా కర్కాటక రాశి వారు ఈ రోజున వారి ఇంటి ఈశాన్యములలో ఒక గాజు పాత్రలో ఎరుపు రంగు పువ్వులను పెట్టి ఉంచండి అంటే గాజు పాత్ర నిండా నీటిని పోసి దానిపైన ఎరుపు రంగు పువ్వులను పెట్టి ఉంచండి ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు సింహరాశి సింహరాశి వారు సైజంగానే ప్రతి విషయంలో చాలా దృఢంగా ఉంటారు చిన్న చిన్న విషయాలకు పెద్దగా భయపడరు అయితే సింహరాశి వారు ఈరోజు ఒక విషయానికి సంబంధించి మాత్రం ఎక్కువగా టెన్షన్ పడతారు ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ చివరికి మాత్రం లాభాలను పొందుతారు అలాగే సింహరాశి వారు ఈ రోజున వారికి సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిని సంప్రదించి ఒక కొత్త ప్రయత్నం మాత్రం చేస్తారు ముఖ్యంగా ఆ వ్యక్తితో మీకు ఉన్నటువంటి పరిచయం పెద్దగా లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి సహాయంతో ఈరోజు మీరు ఒక విషయంలో ఒక ప్రయత్నం అయితే చేస్తారు అయితే అది మీకు భవిష్యత్తులో ఆదాయ మార్గంగా ఉంటుంది అలాగే అది మీరు అనుకున్న ఉన్నటువంటి ఫలితాలను ఇస్తుంది కానీ చాలా నిదానంగా పనులను సాగుతాయి చాలా వరకు ఓపికగా ఉండండి ఉద్యోగపరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపు గౌరవాన్ని పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరమైనటువంటి వ్యవ వ్యవహారాలలో వేరొకరి జోక్యం ఉండకుండా చూసుకోండి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీరు చేసేటువంటి పనులలో మధ్యలో ఎవరైనా చేస్తాను అని కానీ లేదా మధ్యలో ఏ ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ సున్నితంగా తి తిరస్కరించే ప్రయత్నం పెట్టండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతుందో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా సింహరాశి వారు ఈరోజు పారేటువంటి నీటిలో చేపలకు ఆహారం వేయండి అది కూడా నువ్వులో అయితే మరీ మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు కన్యారాశి ఈ రోజు వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి అలాగే ఈ రోజున మీరు మీకు మీకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలలో వేరొకరి జోక్యం ఉండకుండా చూసుకోండి అలాగే ఈ రోజున కన్యా రాసేవారు వారి దగ్గర వారితో ఒక విషయంలో విభేదాలను ఎదుర్కొంటారు వారితో ఒక ఒక విషయంలో గొడవకు దిగుతారు అయితే అది అంత పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ అనవసరంగా మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే ఎలాంటి నింద వేసినా సరే అస్సలు భరించకండి ముఖ్యంగా ఎదుటి వారి దగ్గర ఈ రోజు కన్యా రాసేవారు చాలా వరకు సూటిగా ఉండాలి ఏదైతే అదవుతుంది అనుకున్నట్టుగా మాత్రం ఉండకండి ప్రతి విషయంలో కూడా ఎదుటి వారి దగ్గర సూటిగా ఉండండి చాలా ఖచ్చితంగా ఉండండి అలాగే ఎవరైనా సరే ఏదైనా విషయంలో మిమ్మల్ని పొగిడినా మెచ్చుకున్నా అందులో నిజం ఎంతో గ్రహించండి ఎదుటివారి అవసరం ఎంతో గ్రహించండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈ రోజు కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యంగా ఈ రోజున మీ వ్యాపార పరంగా ఈ రోజు చాలా అత్యుత్తమమైన రోజు ఇంతకు ముందు కన్నా కూడా వ్యాపార పరంగా రోజు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందుతారు ఇంకా కన్యారాశి వారు రోజు వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఇలా అన్నింటినీ కూడా గమనించుతూ అప్పటికప్పుడు వాళ్ళ వారి నిర్ణయాలను మార్చుకుంటూ ఉండాలి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాన్ని కలిగించే అవకాశమంతా నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా రాసేవారు ఈరోజు వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండండి అలాగే ఈరోజు ఉపవాసం ఉండడం మరీ మంచిది ఇంకా ఈ రోజున ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది తుల తులారాసి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా దగ్గర వారే మిమ్మల్ని ఎక్కువగా ఒత్తిడి చేస్తారు ఇప్పటికే ఆలస్యం అయిన కారణంగా ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవలసి వస్తుంది అయితే అది మీకు కొంత వరకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పనిసరి చేయవలసి వస్తుంది ముఖ్యంగా ఈ విషయంలో కూడా ఎక్కువగా టెన్షన్ పడకండి ఇంకా కన్యా రాసేవారు ఈ రోజు ఇం ఇంకా ఈ రోజున తు తుల రాసేవారు వారికి సంబంధించి కొంత డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది అలాగే స్నేహితులు కానీ దగ్గర వ్యక్తులకు సంబంధించి కానీ వారి వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించడం కోసం ఈరోజు ఒక మంచి సలహాను ఇస్తారు దాని కారణంగా మీ దగ్గర వారు సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇంకా ఈ ఈరోజు మీ యొక్క ప్రవర్తన మాట తీరు మీ బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ కూడా చాలా వరకు సహజంగా ఉండేలాగా చూసుకోండి అలాగే ఈరోజు మీరు మీ అభిప్రాయాలను ఎవరి దగ్గరైనా చెప్పేటప్పుడు మాత్రం చాలా తెలివిగా సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడండి ఇంకా ఈ ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారాలను చక్కబెట్టడానికి చాలా మంచి సమయం వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రుచు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా గతంలోని మీ మీ అనుభవంతో ఈ రుచు చేసేటువంటి పనులు మీకు మంచి లాభాలను ఇస్తాయి ఆర్థిక వ్యవహారాల పరంగా తుల ఈ రుచు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడిలో మంచి లాభాలను ఇస్తాయి ఇంకా తుల రాసేవారు ఈ రుచు కేచింపవు కందిపప్పును ఎవరైనా పేదవారికి దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగో ఇంకా చంద్రకారంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు రుచిక రాసి రుచిక రాసేవారు ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ కూడా సరదాగా ఉండే రుచిక రాసేవారు ప్రతి పనిని ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా సంతోషంగా సరదాగా చూసే రుచిక రాసేవారు ఈరోజు కొన్ని విషయాలలో మాత్రం కొంచెం కఠినంగా ఉంటారు ముఖ్యంగా వారికన్నా మీరు ఎందులో గొప్ప ఎదుటివారికి అర్థమయ్యేలాగా చేయాలి అనుకుంటారు అలాగే గతంలో మీరు చాలా వరకు చాలా స సందర్భాలలో సహాయం మీ దగ్గర నుంచి సహాయం పొందిన వ్యక్తులే ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు దాని కారణంగా వృచ్చిగా రాసేవారు ఈరోజు ఎదుటి వారికి తిరిగి సమాధానం చెప్పాలి అనుకుంటారు అందుకే అంతా కూడా వృచ్చిగా రాసేవారు వారి స్థితి స్థాయిని పెంచుకునే దిశగా ఆలోచన చేస్తారు ఆర్థికంగా దృఢపడేందుకు ప్రయత్నాలు చేస్తారు అలాగే మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వారి దగ్గరే మీరు అన్ని అన్ అన్ని విషయాలలో కూడా వారికన్నా మెరుగ్గా ఉన్నారు అని నిరూపించే ప్రయత్నం చేస్తారు అలాగే వృచ్చిక రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు అనవసరమైనటువంటి ప్రయాణాలు తప్పవు ఈరోజు మీ వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు అనుకున్నంతమేర పనులు పూ పూర్తి కాకపోవచ్చు అలాగే అనుకున్న దానికన్నా ఖర్చులు ఎక్కువగానే కావచ్చు వృచ్చిక రాశి వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఈ రోజున వృత్తిగా రాసేవారు చేసే డబ్బు సంబంధిత వ్యవహారాలు వారికి మరింత మంచి లాభాలను ఇస్తాయి ఇంకా వృత్తిగా రాసేవారు రోజు ఎవరైనా పేద వృద్ధ మహిళకు పాలు అటుకులు అలాగే కొంచెం పంచదారను దానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు నలుపు ఇంకా నీలం రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ధనస్సు రాసే ధనుసు రాసేవారు ఈరోజు ఎక్కడ ఉన్నాము అనే ఆలోచన చేయకుండా ఎలా ఉన్నాము అనేటువంటి ఆలోచన మాత్రమే చేయండి ముఖ్యంగా ధనుస్సు రాసేవారు ఈరోజు ఈ విషయంలో కూడా ఇతరులతో పోల్చుకునే ప్రయత్నం చేయకండి ఇతరులతో ఈరోజు మీరు పోటీ పడితే ఏమీ సాధించకపోగా ఇప్పటి వరకు దాన్ని పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది అందుకే ధనుస్సు రాసేవారు ఎక్కడ ఎవరితో ఈ విషయంలో కూడా పోల్చుకునే ప్రయత్నం చేయకండి అలాగే మిమ్మల్ని మీరు తక్కువ చేసి అనుకోకండి ఎక్కడి పరిస్థితిని అక్కడే విడిచిపెట్టే ప్రయత్నం చేయండి ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు వారి చేతిలో ఉన్న డబ్బు ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతున్నాయో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి లేకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఇబ్బందుల్లో పడతారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి ఆ ఆహ్వానం ఈరోజు మీకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి ఆలోచన చేస్తారు వ్యాపార రంగానికి చెందినవారు వ్యాపార పరంగా ఇంతకుముందు అంతా సంతోషంగా ఈ రోజు ఉండలేకపోతారు ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి అంతకంతకు రోజు రోజుకు ఏదో ఒక సమస్యలో పడుతున్నాము అనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంది క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది వ్యాపార పరంగా ఒక అర్థం కానటువంటి సమస్యను అర్థం కానటువంటి ఒక ఇబ్బందిని ఎదుర్కోబోతున్నారు ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు తీసుకునే ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా ధనుసు రాశి వారు ఈరోజు విష్ణు స సహస్రనామాలను పఠించడం చాలా మంచిది ముఖ్యంగా విష్ణు స సహస్రనామాలను ఈరోజు పఠించడం కానీ లేదా వీలైనంత ఎక్కువ సార్లు వినడం కానీ చేయండి ఆ విధంగా ఈ రోజున ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలను పఠించడం చాలా మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య అయితో మకర రాశి మకర రాశి వారు రోజు వారికి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మీరు మీ కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఇంతకు ముందు కన్నా కూడా రోజున మకర రాశి వారు వారి పనులన్నింటినీ కూడా త్వరగా ముగించుకొని చాలా సంతోషంగా ఉంటారు అయితే ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని ఒప్పందాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీ వ్యక్తిగత జీవితం గురించి ఎవరి దగ్గర కూడా మాట్లాడే ప్రయత్నం చేయకండి మీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగత సమస్యలు ఇలా వీటిని కూడా బయటి వారితో పంచుకునే ప్రయత్నం చేయకండి ఇంకా మకర రాసేవారికి ఈరోజు ఎవరైనా సరే ఏదైనా విషయంలో తక్కువ చేసి మాట్లాడినా పెద్దగా పట్టించుకోకండి ఎవరిపైన కూడా కోపాన్ని చూపించకండి అలాగే అనవసరమైనటువంటి టెన్షన్స్ పడకండి అనవసరమైన విషయాల గురించి పెద్దగా ఆలోచించకండి వ్యాపార రంగానికి చెందిన మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా మకర రాశి వారు ఈరోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు స్త్రీలు ఎవరున్నా సరే వారిని ఏ విషయంలో కూడా తక్కువ చేసి అస్సలు మాట్లాడకండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు కుంభరాశి కుంభ రాశి ఈ ఈరోజు ఏ పని చేస్తూ ఉన్నా సరే జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం ప్రమాదాల్లో పడతారు ముఖ్యంగా స్వయంగా మీరే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ ఇలా ప్రతి చోట కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈరోజు మీరు మీకు దెబ్బలు లేదా గాయాలు జరిగే ప్రమాదం ఎక్కువ అందుకే ఈరోజు మీకోసం మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఏ పని చేస్తూ ఉన్నా సరే నిదానంగా చేయండి అలాగే మీ మీరు ఎవరి దగ్గర నుంచైనా ఎవరి దగ్గరైనా గతంలో అప్పు చేసి ఉంటే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా తిరిగి చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ రోజున మీరు మీ మీ చేతిలో డబ్బు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అప్పును తీర్చే ప్రయత్నం చేయండి తప్ప అకారణంగా వాయిదా వేస్తూ వస్తే మాత్రం మరింతగా సమస్యల్లో పడతారు అలాగే ఎదుటి వారి దగ్గర మీ గౌరవం కూడా పోతుంది అందుకే మీరు చేసిన అప్పులను త్వరగా తీర్చే ప్రయత్నం చేయండి ఇంకా ఇంకెప్పుడూ కూడా అప్పు చేయకుండా ఉండేలాగా జాగ్రత్తగా జాగ్రత్త పడండి ఇంకా కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది అలాగే ఈ రోజున ఎవరి మీద కూడా చికాకు పడకండి ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసే పనులలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు అయితే మీ ఉద్యోగపరంగా ఎవరి మీద కూడా కోపాన్ని ప్రదర్శించకండి అది అస్సలు మంచిది కూడా కాదు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా రోజు చేసేటువంటి పనులు అంతగా అనుకూలించవు ముఖ్యంగా ఈ రోజు మీ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో మీరు ఇంతకుముందంతా ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతారు చాలా వరకు చాలా నిదానంగా పనులను చేస్తూ ఉంటారు అలాగే అనవసరంగా కూడా ఏవో ఒక పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత వరకు వ్యాపారపరంగా కొత్త పనుల జోలికి అస్సలు వెళ్ళకండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ లేదా స్థిరాస్తి కొనుగోలు దిష్గా చేసే ప్రయత్నాలు కానీ అంత మంచి ఫలితాలను ఇవ్వవు అందుకే ఈరోజు కుంభరాశివారు వీలైనంత వరకు పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం మంచిది ఇంకా కుంభరాశివారు ఈరోజు పాలతో చేసిన తీపి పదార్థంలో కొంచెం కుంకుమ పువ్వు వేసి భగవంతునికి నైవేద్యంగా పెట్టండి ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు మీనరాశి మీనరాశి వారు ఈరోజు చేసే ప్రతి పని ప్రతి వ్యవహారంలో కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటారు చాలా ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు అయితే మీనరాశి వారు ఈరోజు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల దగ్గరనే మోసపోయే ప్రమాదం ఉంది ఎదుటివారు డబ్బు విషయంలో కానీ లేదా మీకు మీరు పొందవలసిన అవకాశాన్ని వారు దక్కించుకునే ప్రయత్నం కానీ ఎక్కువగా చేస్తారు దగ్గర వారే కదా అని ఏ విషయం ఏ విషయాన్ని కూడా ఎదుటివారితో చెప్పకండి సరదా కోసం సంతోషం కోసం కూడా ఎదుటి వారి దగ్గర అనవసరమైన విషయాల గురించి అస్సలు మాట్లాడకండి ముఖ్యంగా ఎదుటి వారి కోసం డబ్బు అస్సలు ఖర్చు చేయకండి ఈరోజు ఈ రోజు మీనరాశే వారు వారి దగ్గర వారి చేతిలోనే ఎక్కువగా మోసపోతారు ఆర్థికంగా అది మిమ్మల్ని మరింతగా ఇబ్బందుల్లో పడేస్తుంది అలాగే చిన్న చిన్న పనులకు ఎక్కువగా ఎక్కువ నీరసం అయిపోతారు మీన రాసేవారు ఈరోజు అలసట కారణంగా ఏ పనిని కూడా పూర్తిగా చేయలేకపోతారు అయితే మీన రాసే వారిలో కొత్తగా నేర్చుకోవచ్చు అనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి వారు ఈరోజు మరింత ఎక్కువగా కష్టపడగలుగుతారు వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా గతంలో పోగొట్టుకున్న దానిని ఈరోజు తిరిగి పొందగలుగుతారు ముఖ్యంగా గతంలో ఎవరి కారణంగానైతే మీరు సమస్యల్లో పడ్డారో వారి కారణంగానే ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు ముఖ్యంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి వ్యాపార వ్యవహారాలను ఎవరిని కూడా అప్పగించకుండా స్వయంగా మీరే చేసుకోవడం మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు తీసుకొచ్చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంకా మీన వారు ఈరోజు వారి ఇంట్లో వాడకుండా ఉన్నటువంటి ఇనుప వస్తువులు తుప్పు వస్తువులు ఏమున్నా సరే వెంటనే తీసి బయటపడేయండి ముఖ్యంగా ఇనుముకు దుష్ట శక్తులను ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ఇనుప వస్తువులు వాడకుండా తుప్పు పట్టినటువంటివి ఏవి ఉన్నా సరే తీసి బయటపడేయండి మీన రాశి వారికి ఈరోజు ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి